హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ తెలంగాణ పథకాలు చూద్దాం. సో ఇప్పటివరకు నేను 7 పార్ట్స్ చేశాను తెలంగాణ పథకాల పైన, ఇది 8th పార్ట్ అండి. ఇందులో ఒక 3 పథకాలు చూద్దాం, ఇంపార్టెంట్ పథకాలు. ఓకే, సో ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు, ఇది అన్అకాడమీ యాప్ అండి. అన్అకాడమీ అనేది ఇండియాస్ లార్జెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోర్టల్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియోస్ ఇందులో ఉంటాయి, మీరు ఫ్రీగా వాచ్ చేసుకోవచ్చు. ఓకే, నేను కూడా ఇందులో 150 వీడియోస్ పెట్టాను. సో ఇప్పటివరకు మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను చేసిన వీడియోస్ అన్ని మీరు ఫ్రీగా చూడొచ్చు. ఓకే, సో మనం ఈరోజు చూడబోతున్న ఫస్ట్ పథకం వచ్చేసి లైఫ్ అండి. పథకం పేరు లైఫ్. ఓకే, ఉపాధి హామీ పథకం కూలీల జీవన ప్రమాణాలు పెంచేందుకు లైఫ్ పేరుతో ఒక భారీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. ఓకే, ఈ పథకం ఎవరిని ఉద్దేశించి స్టార్ట్ చేసిందండి? ఉపాధి హామీ పథకం కింద కూలీల యొక్క జీవన ప్రమాణాలు పెంచేందుకు. సో ఈ పథకం వచ్చేసి మెయిన్లీ కూలీలను ఉద్దేశించి స్టార్ట్ చేశారండి. ఈ పథకం పేరేంటి? లైఫ్. సో దీని కింద ఏంటంటే, ఈ లైఫ్ పథకం కింద 1100 కోట్ల వ్యయంతో సుమారు 2.2 లక్షల మందికి 2.20 లక్షల మందికి శిక్షణ, ఆర్థిక చేయూతనిచ్చి వారి యొక్క స్థితిగతులను మెరుగుపరుస్తుందండి. సో ఈ పథకాన్ని ఎంత వ్యయంతో స్టార్ట్ చేశారు? 1100 కోట్లు. సో దీని ద్వారా ఏంటంటే 2,20,000 మెంబర్స్కి శిక్షణ, ఆర్థిక చేయూతనిస్తారు. సో నిరుద్యోగులకు వచ్చేసి నైపుణ్య శిక్షణ, సొంత భూమి ఉన్న కూలీలకి ఆధునిక పరిజ్ఞానంతో మేలైన పంటల పెంపకం, ఇతరులకి ఆర్థిక చేయూతనిచ్చి స్వయం ఉపాధి కల్పించడం ఈ పథకంలో ప్రధాన అంశాలు. సో ఈ పథకంలోని ప్రధాన అంశాలు ఏంటి? సో నిరుద్యోగులకి ట్రైనింగ్స్ ఇస్తారండి, నైపుణ్య శిక్షణ, సొంత భూమి ఉన్న కూలీలకి ఏంటి, ఆధునిక పరిజ్ఞానంతో మేలైన పంటల పెంపకం, అదేవిధంగా ఇతరులకు వచ్చేసి కొంత ఆర్థిక చేయూతనిచ్చి స్వయం ఉపాధి కల్పిస్తారు. అది ఈ పథకంలోని ప్రధాన అంశాలు. సో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వరుసగా 4 ఏళ్ళు 100 రోజులు పని పూర్తి చేసిన కూలీలు ఈ పథకానికి అర్హులు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఈ పథకానికి, లైఫ్ పథకానికి ఎవరు అర్హులు? జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వరుసగా 4 ఏళ్ళు 100 రోజులు పని పూర్తి చేసిన కూలీలు ఈ యొక్క పథకానికి అర్హులు. సో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ అండి. సో సెర్ఫ్ పథకం ఏంటి? గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆర్డి, ఉపాధి కల్పన మార్కెటింగ్ మిషన్ ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తాయి. సో ఈ పథకం యొక్క మార్గదర్శకాలు చూద్దాం. సో లైవ్ ప్రాజెక్ట్కి సంబంధించిన మార్గదర్శకాల్ని 2015 జూన్లో గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. సో లైఫ్ ప్రాజెక్ట్కి సంబంధించిన మార్గదర్శకాలని ఎప్పుడు విడుదల చేశారో? 2015 జూన్లో. ఓకే, దీని ప్రకారం ఏంటంటే, ఒక్కొక్క కుటుంబానికి 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఎంత? ఈ యొక్క పథకం ప్రకారం, ఈ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయం అనేది అందజేయడం జరుగుతుంది. ఇది లైఫ్ పథకం అండి. సో లైఫ్ పథకం ఎవరికి? కూలీల యొక్క జీవన ప్రమాణాలని పెంచడం కోసం ఈ యొక్క లైఫ్ పథకాన్ని స్టార్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సో ఓన్ యువర్ ఆటో, నెక్స్ట్ పథకం ఏంటి? ఓన్ యువర్ ఆటో. ఈ పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2015లో హైదరాబాద్లో స్టార్ట్ చేశారండి. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, అంటే GHMC పరిధిలో మైనారిటీ యువతకి స్వయం ఉపాధి కోసం ఉద్దేశించబడింది. సో ఈ పథకం ఎవరి కోసం ఉద్దేశించబడింది? GHMC పరిధిలోని మైనారిటీ యువత కోసం. ఈ పథకం యొక్క ముఖ్య అంశాలు ఏంటి? ఈ పథకం కింద ఏంటి అంటే, 1000 LPG లేదా CNG ఆటోల్ని యువతకు అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సో ఓన్ యువర్ ఆటో పథకం కింద ఎన్ని ఆటోల్ని యువతకు అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది? 1000 ఆటోల్ని. సో ఈ పథకం ద్వారా ఏంటి అంటే, 1720 మంది మైనారిటీ యువకులకి 50% సబ్సిడీపై ఆటోలు అందించారండి. సో ఈ పథకం ద్వారా 1721 మంది మైనారిటీ యువకులకి 50% సబ్సిడీపై ఆటోలు అనేది అందించారు. సో ఈ పథకం వచ్చేసి ఏం పథకం? ఓన్ యువర్ ఆటో. సో ఈ పథకం ఎవరిని ఉద్దేశించి స్టార్ట్ చేశారు? తెలంగాణలోని GHMC పరిధిలో మైనారిటీ యువత కోసం. ఓకే, ఇది రెండో పథకం. మూడో పథకం వచ్చేసి భరోసా పథకం అండి. ఈ పథకాన్ని వచ్చేసి 7th May 2016లో స్టార్ట్ చేశారు.
ఈ పథకాన్ని హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి గారు స్టార్ట్ చేశారు. సో దీన్ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే సైఫాబాద్లోని హక్కా భవన్లో. ఈ యొక్క భరోసా పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేధింపులకు గురైన మహిళలు పిల్లలకు అండగా నిలిచేందుకు ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేశారు. సో ఎవరైతే తెలంగాణలో మహిళలు పిల్లలు వేధింపులకు గురవుతారో వారికి అండగా నిలిచేందుకు ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేశారు. ఈ పథకంలోని ముఖ్య అంశాలు ఏంటి అంటే భరోసా కేంద్రం కింద, భరోసా అనే ఒక కేంద్రం ఉంటుందండి, ఒక కాల్ సెంటర్, ఇది 24 అవర్స్ పనిచేస్తుంది. సో 100 నెంబర్కి కాల్ చేస్తే తక్షణ సహాయం అనేది అందిస్తారు ఈ యొక్క పథకం ద్వారా. సో ఎవరైతే 100 నెంబర్కి డైల్ చేస్తారో వారికి తక్షణ సహాయం అనేది అందించడం జరుగుతుంది. ఈ కాల్ సెంటర్ 24 అవర్స్ పనిచేస్తుంది. సో ఈ పథకం పేరేంటి? భరోసా పథకం. ఓకే, సో మనం ఈ వీడియోలో ఎన్ని పథకాలు చూసాం? టోటల్గా 3 పథకాలు. ఫస్ట్ పథకం వచ్చేసి ఏంటి? లైఫ్. సో లైఫ్ పథకం వచ్చేసి కూలీల యొక్క జీవన ప్రమాణాలు పెంచేందుకు ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేసిందండి. నెక్స్ట్ పథకం వచ్చేసి ఓన్ యువర్ ఆటో. సో GHMC పరిధిలో మైనారిటీ యువత కోసం ఈ యొక్క ఓన్ యువర్ ఆటో అనే పథకాన్ని స్టార్ట్ చేశారు. థర్డ్ పథకం వచ్చేసి భరోసా పథకం. ఈ యొక్క పథకం దేనికోసం అంటే వేధింపులకు గురైన మహిళలు పిల్లలకు అండగా నిలిచేందుకు ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేశారు. సో ఇవ్వండి ఈ వీడియోలోని ముఖ్యమైన పథకాలు. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ పథకాలతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో అన్ అకాడమీ లింక్స్ ఉంటాయి, మీరు తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.